గట్టిగా ప్రశ్న హాలీడర్స్ అర్జున్ అర్థం అడిగా మొబైల్ ఉన్నా. గుడ్ మార్నింగ్ లీడర్స్. వాయిస్ ఏం పడుతుందా? నా పేరు నరసింహారావు అండి. నా పేరు అంటే నేను చేసే జాబ్లో నాకు వచ్చే జీతం 180,000. అంటే 180,000 అందారంటే ఎక్కువ జీతం అనుకుంటాను. నేను కూడా ఎక్కువ అనుకున్నా, కానీ ఎప్పుడే వెస్ట్ ఇండీస్ వచ్చిన తర్వాత జీతం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెస్ట్ ఇండీస్లో స్టార్టింగ్ అంటే 7-8 మంత్స్ బ్యాక్ ఇట్లా మీటింగ్స్కి వచ్చినా నేను, అందరు లీడర్స్ అందరు, ఇప్పుడు లీడర్స్ అంతా ఉన్నారు కదా, సార్ అని మన పాండు సార్ కానీ చాలా మంది అందరు నాకు 4 లక్షలు వస్తుంది, 7 లక్షలు, 10 లక్షలు ఎప్పుడు వెళ్ళే బయట. అంటే శాలరీస్ అనేవి కూడా మనం చేసే జాబ్లలో సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్లో కావచ్చు, జీతాలు ఎంత ఉంటాయండి? 2 లక్షలు, 2 లక్షలు 50 వేలు, అది కూడా 20-25 ఏళ్ళ తర్వాత వచ్చే జీతం. అంటే ఇప్పుడు నాకు వచ్చే 180,000 రావడం అంటే నేను దగ్గర 20 ఏళ్ళు పనిచేసి వచ్చిన జీతం. కానీ ఇక్కడ లీడర్స్ అందరూ ఏం చెప్తున్నారు, 2 ఏళ్ళే పనిచేస్తా నా 4 లక్షలు అంటారు. ఇప్పుడు నేను నాకు వచ్చే జీతం 180,000 అంటున్నా. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ అంటే ఒక 6 మంత్స్ అనుకోండి, 6 మంత్స్ జీతం ఎంత ఎంత అంటే ఏం చెప్తా, ఒక 5,000 ఎక్కువ అని చెప్తా. కానీ ఇక్కడ లీడర్స్ ఏం చెప్తున్నారంటే 2 లక్షలు నా డ్రీమ్, 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. అంటే ఇవన్నీ నిజమేనా? అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఇదేంది అంటే నిజంగానే అంటే వెస్ట్ ఇండీస్ అంత పవర్ ఉందా, అంటే ఉంది అని నేను ఆల్రెడీ తెలుసుకుని నేను ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళంతా కనపడుతున్న లీడర్స్ అందరూ 1 లక్ష రూపాయలు 2 లక్షలు వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు నాకు 180,000 బయట వెస్ట్ ఇండీస్లో నాకు వచ్చిన 9,000 వస్తుందండి. ఇప్పుడు నేను ఎందుకంటే నేను స్టార్ డైరెక్టర్ వరకు వచ్చినాక నాకు వచ్చిన లాస్ట్ మంత్ చెక్ 9,000. కానీ డ్రీమ్ ఏంటి, నేను 180,000కి నేను రీచ్ అవుతా కంపల్సరీ. నేను ఆ టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నా. ఇప్పుడు నేను మీ అందరిని అడిగే ఒకటే ఏంటిదంటే, నాకు 180,000 రీచ్ అయిన తర్వాత ఏది గొప్పది? వేస్టేజే గొప్పది. ఎందుకంటే నాకు వచ్చే 180,000 బయట వచ్చేది 1 జనరేషన్ ఇన్కమ్, కానీ 3 జనరేషన్స్ ఇన్కమ్. ఇది ఇప్పుడు నేను చేసే ఉద్యోగంలో కూడా నేను ఇంతకుముందు 180,000 జీతం అంటే చాలా మంది ఉంది మా దగ్గర, 180,000, 2 లక్షలు, 2 అంతా ఉంటే అందరు కూడా సమానం విధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అందరికంటే గొప్పవాడిని అక్కడ, ఎందుకంటే నాకు వెస్టేజ్ ఐడియా ఉంది నాకు. సో నేనే కాదు, మీరు అందరు గొప్పవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరు గొప్పవాళ్ళు, ఎందుకంటే మీకు అందరు వెస్టేజ్ ఐడియా ఉంది. సో వెస్టేజ్ ఐడియా ఎవరికి ఉంటుంది అండి? ఎవరు పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఉంటుంది. ఎంఎస్ఆర్ సార్ ఉన్నట్టు అందరికి ఉంటుంది అది, అందరికీ వెస్టేజ్ ఐడియా రాదు, అందరు కనెక్ట్ కాదు. ఎవరికి వస్తుంది? ఎవరైతే పుణ్యం చేసుకున్న వాళ్ళకే. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, అందరు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అందరికి వెస్టేజ్ ఐడియా ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వాళ్ళకి కనెక్ట్ చేయాలి, భగవంతుడు కనెక్ట్ చేస్తాడు, భగవంతుడు మనకు కనెక్ట్ చేసేయండు. ఇప్పుడు నేను చేసే ఉద్యోగం, నేను బయట కోచింగ్లు ఇస్తున్నా, చాలా బిజీ ఉన్నా, ఆయన నాకు భగవంతుడు కనెక్ట్ చేసాడు. కాబట్టి ఇక్కడ వచ్చినా నేను దీన్ని తెలుసుకున్నా, ఇవన్నీ దీని అంత గొప్పది ప్రపంచంలోనే ఏమీ లేదు అది నేను తెలుసుకున్నా. అంటే నేను ఉట్టే మాటలతో చెప్తలేనండి, నేను అంతా నేనంటే నేను ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, నేను బిఈ చేసిన, ఎంటెక్ చేసిన, పిఈ చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన, బయట ఎంసెట్ కోచింగ్ అన్ని ఇస్తున్నా, అన్నీ మొత్తం నాదేంటి చదువుల మొత్తం, అదే సరస్వతి పుత్రుడే నాది మొత్తం ఉంది, చదువంతా ఉంది నా దగ్గర. కైనా సరే నేను మొత్తం అంటే గొప్పతనం అంటే అందరూ మీటింగ్స్లలో వెస్టేజ్ గొప్పది అని అంతా చెప్తే నేను నమ్మను, నేను ఓన్గా తెలుసుకున్నా ఇది అంటే మొత్తం ప్రపంచం ఎందుకు గొప్పది అంటే, ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ ఇప్పుడు చెప్తాను ఎన్ని సింపుల్. సో వెస్టేజ్ కంపెనీ మనకి ఇండియన్ కంపెనీ ఇప్పుడు 9 దేశాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఇంకా మీకు డీటెయిల్స్ తెలియాలంటే నేను జూమ్ మీటింగ్లో కూడా నేను దీని గురించి వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్, తర్వాత దీని లీగాలిటీ అండ్ అందరికీ డౌట్ వస్తుంది, లీగలా కాదా ఈ కంపెనీ, చాలామంది డౌట్ రావచ్చు, చాలామంది అడుగుతుంటారు కూడా. మీకు దాని గురించి తెలియాలంటే నాది ఒక 3-4 రోజులు జూమ్ మీటింగ్ ఉంటుంది 5 o'clock, అది వినండి. ఈ కంపెనీ యొక్క లీగాలిటీ గురించి మాట్లాడదాం, ఇక్కడ మన టైం ఉండని చెప్పలేను, మాట్లాడలేను. కాబట్టి కంపెనీ లీగలా కాదా అని నేను జూమ్ మీటింగ్లో వినండి, ఓన్లీ 1000 మందికే దాంట్లో
అది మీకు పర్మిషన్ ఉండదు, మరి తొందరగా జాయిన్ అయ్యి మీరు తెలుసుకోండి లీగాలిటీ అంటే ఏంది, కంపెనీ లీగల్లా కానీ అలా చెప్తాను నేను. సో కంపెనీ గొప్పతనం ఏంది, ఎందుకు గొప్పది అంటే మన దేశమే కాదు 9 దేశాలు, దుబాయ్ కంట్రీ ఏ కంపెనీ అలౌ చేయడు, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటేనే అలౌ చేస్తారు మీకు. సరే వెస్టైజ్ ప్రొడక్ట్స్ అంత క్వాలిటీ కాబట్టే దుబాయ్ కంట్రీ కూడా అలౌ చేసింది అనమాట. కాబట్టి 9 దేశాల ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా మీకు 100,000 రూపాయలు కనుక వెస్టైజ్ అయ్యి ఈ టైంలో వస్తే, ఈ టైంలో 100,000 రూపాయలు నిలబడి తెచ్చుకుంటే మీకు 2030లో ఎంత వస్తుంది అనుకుంటుండ్రు? ఎంత వస్తుంది? 2, 3, 4, 5 20 లక్షలు. ఎంత వస్తుంది? 1,000,000 రూపాయలు. ఇది తప్పక వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నేను ఉంటే చెప్తున్నా, స్టాటిస్టిక్స్ బట్టి చెప్తున్నా. కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ మీదే మనకు పైసలు ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, రేపు 2020 20,000 కోట్ల టర్న్ ఓవర్, 4 రెట్లు పెరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్. 2035లో దీని టర్న్ ఓవర్ 40,000 కోట్ల టర్న్ ఓవర్ చేరుతుంది, 40,000 కోట్ల టర్న్ ఓవర్. మొత్తం ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో మొత్తం ప్రపంచంలో రూల్ చేసేది 65,000 కోట్ల టర్న్ ఓవరే. 65,000 కోట్ల టర్న్ ఓవర్ లో 40,000 కోట్ల అన్న వెస్టేజ్ కంపెనీలు. అంటే 3.4% టర్న్ ఓవర్ అంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే మన పైసలు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. అందుకే నేను 100,000 తెచ్చుకోండి, 30,000 ఎంత తీసుకోండి, 1,00,000 తీసుకోవచ్చు. అందుకే వెస్టేజ్ అనేది చాలా పవర్ఫుల్.